సార్. ఓకే, ఒక నిమిషం, మరొక కాలర్ ఉన్నారు, ఆ కాలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. రాగిని ప్రసాద్ గారు బాపట్ల నుంచి మరొక కాలర్ ఉన్నారు. ప్రసాద్ గారు సార్, సార్ చెప్పండి. ప్రసాద్ గారు సార్, మా సార్ పవన్ కళ్యాణ్ సార్ మీ సాంగ్ రాసినందుకు అన్నకి ధన్యవాదం తెలుపుకున్నాను సార్. నమస్తే సార్. విన్నారా సాంగ్ మీరు? సార్ సార్, నేను ఇప్పుడే టీవీ పెట్టాను సార్. మీరు చౌదరి గారు, నేను రిలీజ్ చేస్తాను కాసేపట్లో ఆ పాటని ఎక్స్క్లూజివ్గా 99లో. సార్ సార్ తప్పకుండా మీరు అందరూ చూడండి, చాలా బాగా వచ్చింది సాంగ్. సార్ సార్ చాలా కష్టం పడి రైతులకి రుణాలు చనిపోయిన వాళ్ళకి డబ్బులు కూడా సాయం చేశారు సార్. నాకు మాత్రం సారు గెలవాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, నాకు జయంలో నేను అతను ఫ్యాన్ సార్. నేను అతను సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఒక్కసారి సీఎం అయితే చూసి నా జన్మకి ధన్యం అయిపోవాలనుకుంటున్నాను సార్. సార్ అదే సార్ నా కోరిక సార్. మీలాంటి వాళ్ళు చాలా మంది ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి. కానీ ఆయన వ్యూహాలు ఏవో ఆయనకు ఉన్నాయంటున్నారు, దానికి ఏమీ డిసప్పాయింట్ అవ్వకుండా ఎవరి అభిమానం వాళ్ళది, కానీ అభిమానాన్ని వేరే రకంగా చూపించుకోవాలి. కానీ మన ఆశలన్నీ నెరవేరాలని ఉండదు కదా సార్. నా కోరిక అవ్వాలని సార్. ఖచ్చితండి, కోరిక ప్రతి ఒక్కరిలోని కూడా కోరికలు ఉండాలి. కానీ కోరికలు సాకారం చేసుకోవడానికి కష్టం ఉండాలి, అందరి సపోర్టు ఉండాలి. మరి ఎంతవరకు ఆయనకి ఆ సపోర్ట్ దక్కుతుందో అన్నది మరొక 2 నెలల్లో తెలుస్తుంది. మా చిన్నగంజం గ్రామం సోప్రారు సార్. మా కుటుంబం, మా ఇల్లు గడపలు అన్ని 2500 గడపలు సార్. కంపల్సరీ సార్కి మద్దతు, దేనికి మద్దతు ఇస్తాడో దానికి మేము ఓటింగ్ అనేది వేస్తాం సార్ మేము. ఓకే, అది సార్. రైట్ రైట్, ఓకే అండి. ఓకే, రాగిని ప్రసాద్ గారు పాట చూడండి, నేను రిలీజ్ చేస్తాను కాసేపట్లో. రైట్, ఓకే. ఎలా అనిపిస్తుంటుంది వీళ్ళందరూ అభిమానాలు అసలు ఊహించారు ఎప్పుడన్నా? వాస్తవంగా సార్, ఇలాంటి అభిమానం అనేది మనకి